బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఆవర్తనం బలపడి అల్పపీడనంగా మారింది. 15 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రేపు 7 జిల్లాలకు భారీ వర్ష సూచన ఇచ్చింది. కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, నల్గొండ, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఇక వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాలకు భారీ వర్ష సూచనలు ఉన్నాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. అంజుమా చెప్పండి, ఇటు తెలంగాణకి భారీ వర్ష సూచన ఉంది అంటూ కూడా ఇటు వాతావరణ శాఖ చెప్తుంది. ఏ జిల్లాలకు ఎలాంటి అలర్ట్స్ జారీ చేస్తుంది అంజుమా? ఎస్ ప్రసన్న, గత కొద్ది రోజులుగా మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు మోస్తరు నుంచి భారీ వర్షాలైతే కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనము ఈరోజు అది బలపడి మనకు అల్పపీడనంగా మారింది. దీని ప్రభావం వల్ల రానున్న 2 రోజుల పాటు ఈరోజు రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే దాదాపు ఈరోజు 15 జిల్లాలకైతే ఎల్లో అలర్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక రేపు మనం చూసుకుంటే దాదాపు 7 జిల్లాలకైతే ఎల్లో అలర్ట్స్ని అయితే ఇచ్చింది. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే కూడా ఈరోజు మనకు కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల్, నిర్మల్, నిజామాబాద్, నల్గొండ, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ ఈ జిల్లాలలో భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఎల్లో అలర్ట్స్ని అయితే వాతావరణ శాఖ ఇవ్వటం జరిగింది. ఇక రేపు మనం చూసుకున్నట్లయితే కూడా ఇటు ఆసిఫాబాద్, మంచిర్యాల్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి ఈ జిల్లాలకైతే ఎల్లో అలర్ట్స్ని అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే కూడా జయశంకర్, భూపాలపల్లిలో మధ్యాహ్నం 3 గంటల వరకు అత్యధికంగా వర్షపాతం అయితే నమోదయ్యింది. ఇక హైదరాబాద్లో కూడా మనకి ఉదయం నుంచి మేఘావృతమైనటువంటి ఆకాశం ఉంది. మధ్యాహ్న సమయంలో ఒక్కసారిగా మనకు వర్షం కురవడం జరిగింది. నగరంలోని చాలా ప్రాంతాలలో కూడా మోస్తరు వర్షపాతం అయితే నమోదయ్యింది. ఇక రాత్రి సమయంలో అయితే ఇటు నగర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కూడా పలు ప్రాంతాలలో మనకు మోస్తరు వర్షం కురిసేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా వాతావరణ శాఖ తెలిపినటువంటి సమాచారం ప్రకారం కూడా ఏదైతే ప్రస్తుతం మనకు బలపడినటువంటి అల్పపీడనం ఉందో దీని కారణంగా రానున్న 2 రోజుల పాటు ఈరోజు రేపు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో అయితే భారీ వర్షాలైతే కురిసేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడి అధికారులను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నట్టుగా కూడా వాతావరణ శాఖ పేర్కొంటుంది. ముఖ్యంగా ఎక్కడెక్కడైతే మనకు లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో ఆయా ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదు అని చెప్పి అక్కడి వారికి ఎప్పటికప్పుడు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే కూడా గత కొన్ని రోజులుగా మధ్యాహ్నం సమయంలో విపరీతమైనటువంటి ఉక్కపోత ఉంటుంది. అంటే గాలిలో ఉన్నటువంటి తేమ కారణంగా ఉక్కపోత ఉంటుందని, ఇక సాయంత్రం సమయంలో వాతావరణం కాస్త చల్లబడి రాత్రి సమయంలో మనకు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ తెలపడం జరిగింది. ముఖ్యంగా ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడినటువంటి వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ తెలపడం జరిగింది. మనం మామూలుగా చూసుకున్నట్లయితే కూడా గత ఏడాదితోటి పోలిస్తే ఈ ఏడాది మనకు వర్షాకాలం చాలా త్వరితగతిన రావటం జరిగింది. నైరుతి ఋతుపవనాలు కూడా తెలంగాణ రాష్ట్రానికి త్వరగా రావటం జరిగింది. ఇక ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే కూడా అంటే సెప్టెంబర్ చివరి వారంలో మనకు మాన్సూన్ అనేది క్లోజ్ అవ్వాల్సి ఉంది. కానీ ఈ ఏడాది మాత్రం మనకు అక్టోబర్ మొదటి వారం వరకు కూడా వర్షాకాలం కొనసాగేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఈ రానున్న 2 రోజుల పాటు కూడా ఎక్కడెక్కడైతే మనకు లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో ఆయా ప్రాంతాల ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని వాతావరణ శాఖ తెలుపుతుంది. దీంతో పాటుగా జిల్లాలలో ఉన్నటువంటి అధికారులకు ఎప్పటికప్పుడు అవర్లీ వైజ్గా కూడా బులెటిన్స్ అనేవి రిలీజ్ చేస్తున్నారు. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో కూడా మనకు హైదరాబాద్ వ్యాప్తంగా లోతట్టు ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలతోటి ఎప్పటికప్పుడు కమ్యూనికేట్ అవుతూ వాట్సాప్ ద్వారా, అదేవిధంగా మెయిల్స్ ద్వారా, ఎస్ఎంఎస్ల ద్వారా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను అయితే అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ప్రసన్న, రైట్ అంజుమా, థ్యాంక్ యూ.